అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉన్న పవిత్ర క్షేత్రం తిరుమల శ్రీవారి దివ్యమంకర స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం అందుకే నిత్యం వేలాది మంది ఆ సప్తగిరీశుణ్ణి దర్శించుకుని తరిస్తుంటారు కోరిన కోరికలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మరి ఈ సంవత్సరం ఆ స్వామివారి ఆదాయం ఎంతో అసలు తిరుమల ఎందుకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం భక్తులు నగదుతో పాటు బంగారం వెండి ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు అంతేకాకుండా స్వామివారికి కోట్ల విలువైన భూములు కూడా సమర్పించి తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు దేశ నలువైపుల నుండి తిరుమలకు విచ్చేసే భక్తులు వివిధ రూపాల్లో బానివారి స్తోమతకు తగ్గట్టుగా కానుకలను సమర్పిస్తూ ఉంటారు భక్తులు సమర్పించిన కానుకలను అత్యంత భద్రత నడుమ వాటిని లెక్కించి భద్రతపరుస్తుంది టీటీడీ ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఎన్నడూ లేని విధంగా శ్రీవారి దర్శనాలు నిలిచిపోయాయి ఎనభై మూడు పాటు ఎలాంటి దర్శనాలకు అనుమతించలేదు దీంతో స్వామివారి నిత్య కైంకర్యాలన్నీ ఏకాంతంగానే నిర్వహించింది టీటీడీ కరోనా అదుపులోకి రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను తిరుమలకు అనుమతిస్తూ వచ్చింది టీటీడీ భక్తుల సంఖ్య తగ్గడంతో శ్రీవారి హుండి ఆదాయం కూడా అంతంత మాత్రంగానే వచ్చింది దీంతో టీటీడీ వార్షిక బడ్జెట్ కూడా అంచనాలు తప్పింది ఇక కోవిడ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి రావడంతో ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో భక్తులను అనుమతిస్తున్నారు దీంతో స్వామివారి హుండి ఆదాయం పెరుగుతూ వస్తుంది ఇక జూలై నెలలో శ్రీవారి హుండీ రికార్డు స్థాయిలో నిండింది మార్చిలో నూట ఇరవై ఎనిమిది కోట్లు ఏప్రిల్లో నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు మే నెలలో నూట ముప్పై పాయింట్ ఐదు కోట్లు జూన్లో నూట ఇరవై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల ఆదాయం రాక ఇక జూలై నెలలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల ఆదాయం వచ్చింది ఈ నాలుగు నెలలో కలిపి మొత్తం ఆరు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది వరుసగా ఐదు నెలలు శ్రీవారి ఆదాయం వంద కోట్ల మార్క్ దాటింది జూలై నెలల్లో ఐదు సార్లు రోజువారీ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది జూలై నాలుగో తేదీన ఒక్కరోజే ఏకంగా ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది శ్రీవారి ఆదాయం రికార్డులను చూస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ నెలలో స్వామివారి ఆదాయం అప్పటికీ రికార్డు స్థాయిలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల మూడు రూపాయలు వచ్చింది ఇక రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో ఏకంగా వెయ్యి పది కోట్ల ఆదాయం వచ్చింది కరోనా వ్యాప్తికి ముందు బాగానే ఉన్న ఆదాయం ఆ తర్వాత తగ్గిపోయింది ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరిగింది ఇదిలా ఉంటే నైవేద్య ప్రియుడు సకల పాపాలు తొలగించి శ్రీ శ్రీ శ్రీనివాసుడికి ఎన్నో ప్రసాదాలు సమర్పిస్తారు ఆలయ అర్చకులు స్వామివారికి ఎన్ని ప్రసాదాలు సమర్పించినా లడ్డూకు ఉన్న ప్రాధాన్యతే వేరు స్వామివారికి ప్రియమైన నైవేద్యంగాను భక్తులకు అత్యంత ప్రీతికరమైన ప్రసాదంగాను లడ్డూలో ప్రాచుర్యం పొందాయి అందుకే లడ్డూకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది శ్రీవారి ప్రసాదం అంటేనే లడ్డూ మాత్రమే అనేతగా భక్తులు ఇష్టపడుతూ ఉంటారు అలాంటి లడ్డూకి ఘనమైన చరిత్రే ఉంది ఎన్నేళ్ల నుంచి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారో కొందరికి మాత్రమే తెలుసు లడ్డూలను తయారు చేయకముందు శ్రీవారికి ఎలాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించేవారు లడ్డూ తయారీ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలవుతుందో తెలుసుకుందాం తిరుమల లడ్డూలు అంటేనే తెలియని హిందువులు ఉండరు తిరుమలకి ఇరుగు పొరుగు వారు వెళితే మాకు లడ్డూ ప్రసాదం తీసుకురండి అంటూ అడుగుతారు తిరుమలకి వెళ్ళి లడ్డూ ప్రసాదంతో ఇంటికి రాగానే గదిలో ఉంచి పూజ చేసి అనంతరం ఇరుగు పొరుగు వారికి పంచుతారు ఎంతో భక్తి భావంతో పంచే లడ్డూ ప్రసాదాన్ని అంతే భక్తితో స్వీకరిస్తారు ప్రస్తుతం టీటీడీ నుంచి రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల లడ్డూల తయారీ సామర్థ్యం టీటీడీ వద్ద ఉంది అసలు చరిత్ర బూందీతో ప్రారంభమైంది ఆ బూందీ ప్రసాదమే ప్రస్తుతం మనకు ఇస్తున్న లడ్డూ ప్రసాదంగా మారింది లడ్డూను చక్కెర శనగపిండి నెయ్యి నూనె యాలకులు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నా భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతుంది శ్రీవారికి బ్రహ్మోత్సవాలు వేసవి సెలవులు తిరుమల నెలలో వచ్చే అనూహ్య భక్తుల రద్దీ కొరకు అధిక సంఖ్యలో లడ్డూలను తయారు చేస్తుంది టీటీడీ సుమారు ఐదు వందల మందికి పైగా లడ్డూ ప్రసాదం తయారీలో నిమగ్నమై ఉంటారు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం వినియోగించే కిచెన్ను ఆధునిక హంగులు ఏర్పాటు చేశారు బూందీ క్రేట్స్ తో పాటు లడ్డూలను మోసుకెళ్లేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు తిరుపతి లడ్డూకి పేటెంట్ ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషం అగ్ని ప్రమాదాలు జరగకుండా నలభై థర్మల్ స్టవ్లను లడ్డూ పోటులో వినియోగిస్తున్నారు మరో నలభైకి పైగా స్టవ్లను త్వరలోనే అమర్చనున్నారు టీటీడీ అధికారులు అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్టర్ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది శ్రీవారి అనంతరం అంతే భక్తిగా భావించి కళ్లకు అద్దుకొని తిరుమల లడ్డూ ప్రసాదం స్వీకరిస్తారు భక్తులు మూడు వందల ఏడేళ్ల కిందట మొదలైన లడ్డూ ప్రసాదం వందల ఏళ్లుగా మనకు ఎంతో ఇష్టమైన ప్రసాదంగా రూపాంతరం చెందింది ఎన్నో మార్పులు చేర్పుల నడుమ పద్దెనిమిది వందల మూడులో బూందీగా పరిచయమైందని పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డూగా మారి స్థిరపడినట్లు కొందరు అర్చకులు చెబుతున్నారు సాధారణ లడ్డూలు కళ్యాణోత్సవం లడ్డు పరిమాణంలో ఉండేదట ధర కూడా ఎనిమిది దానాలే ఉండేదట అలా లడ్డూలు రెండు ఐదు పది పదిహేను రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలకు ప్రస్తుతం ఒక్కో లడ్డు యాభై రూపాయలకు విక్రయిస్తుంది టీటీడీ ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు అతిథుల కోసం ఏడు వందల యాభై గ్రాముల ఆస్థానం లడ్డు కళ్యాణోత్సవం లడ్డు భక్తులకు ఇచ్చే నూట ఐదు గ్రాముల సాధారణ ప్రోక్తం లడ్డు తయారు చేస్తున్నారు పంతొమ్మిది వందల సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డూ వయసు తొంభై రెండు సంవత్సరాలు అవుతుందని చెబుతున్నారు మరికొందరు